ఓజీ కూడా సపోజ్ టుడే రీమేక్ అనమాట, నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం, లైక్ యూనో ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తా అంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు ఏమైనా కొత్తగా ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా యా సో ఇంకా ఒక లైన్ చెప్పా, లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం, లైక్ ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్ అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి ఎందుకు లైక్ కళ్యాణ్ గారు సన్ నేమ్ కూడా అకిరా, లైక్ అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో సో లైక్ అంటే లైక్ హావ్ సీన్ హిస్ ఓల్డ్ వర్క్ నేమ్ కూడా అట్లా ఏమైనా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా, సో సినిమా ఇస్ లైక్ ఓజెస్ గంభీరా అన్నమాట. ఓజెస్ గంభీరా. సో ఓజెస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. ఓ సో అలాగా ఓజెస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది. Because you always imagined that. Yeah, kind of అంటే ఆయన లైక్ హావ్ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్ లో ఆయన పాపం పెడుతూ ఉంటారు, అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఐ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవ్రీ వన్ లైక్ ఇట్ రిలేట్ టు ఇట్ అనమాట. వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది, సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా. దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ద స్టోరీ వాట్ యూ డూయింగ్ లైక్ ఇంటెన్షన్గా కాకపోయినా, సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దానివల్ల రియలీ వర్క్డ్ అవుట్. అండ్ టీజర్స్ అంతా కూడా మనము వీళ్ళు అది చింపేస్తాం, లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడు ఒక ట్రైలర్ కూడా చేసాము, అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట, కొంచెం కళ్యాణ్ గారు కొత్తగా చూపిస్తే బాగుంటుంది. యా